ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఏమైంది అన్నా, ఏమైంది? అయ్యేదేముంది, తెలివని ముచ్చట్నా? ఎన్ని రోజులు అది తిరిగాల మీ ఇంటి చుట్టూ? తిరిగేటోడిని నేను మనిషిని కదా, మీరు మనుషులు కదా? దేని గురించి అంటున్నావన్నా? నాకు అర్థమైతే లేదు, ఆయన ఎందుకట్లా నువ్వు కేసుకొస్తాను? ఈ తిరిగిపోతానికి పైసలు ఇచ్చి నేను తిరిగి కూడా అవుతుంది. రోడ్డు మీద చూసినా కానీ చూసి చూడని అటుపోతాను. అందుకే దొరకబట్టి నీ ముంగటికి తీసుకొచ్చిన, నీ ముంగటినే అడుగుదామని. అవురా, పైసలు ఎప్పుడు ఇస్తావురా? ఇప్పుడు లేవు, ఉన్నప్పుడు ఇస్తా. ఎటైనా పోతానని అయ్యిందేవో. ఉన్నప్పుడు ఇస్తా అంటే ఎవరుకుంటారా? ఎట్లన్నా చేసి నా పైసలు ఇయ్యి. నీ పిల్ల మీద పుస్తకాలు అమ్ముతావా, ఇంట్లో ఇంకేమన్నా అమ్ముకుంటావా? ఎట్లన్నా చేసి పైసలు ఇచ్చినవే కావాలి. ఇయ్యాలా ఇట్లా గుంజుకొచ్చినా కానీ ఇంకోసారి ఇట్లా ఉండదు, వేరే ఉంటుంది. ఏం చేస్తున్నావు నాకే తెలియదు. ఏమైందిరా నోరు తెరవావు, ఎప్పుడు ఇస్తావు? అన్నా నీకు దండం పెడతా అన్నా, నా ముంగట నువ్వైనా కొడితే నేను చూడలేకపోతుంది అన్నా. ఆయనకు సిగ్గుమానం లేదన్నా, నువ్వెందంటే ఆయనకు బుద్ధి రాదు. ఆ పైసలు నేను ఎట్లాగానే వేసి నే నీకు ముట్ట చెప్తాన్నా, జర నా మోకం చూసి ఒప్పుకోబట్టు. నువ్వెట్లా ముట్ట చెప్తావే? గొడ్డు గొడ్డు బగ్గ బలిసి ఉన్నాడు, వాడే అయ్యంది. నీ దగ్గర ఎక్కడ వెళ్తాయి రూపాయి? అరే రూపాయలా అన్నా, నేను ఏ అయ్యే కాళ్ళు మొక్కైనా నీ పైసలు నీకు సుధరాయిస్తా అన్నా, జర ఒక్కసారికి నా మాట నమ్మన్నా. నీ మాట మీద ఊకుంటానా? గా ఆడిపోరుకున్న ఆరాటం లేదు నీకు. బతుకులా మా అన్ను, ఎందుకు బతుకుతానో భూమికి పరువు. ఎన్నా వాడు సావక ఓపో మాసేపు. అప్పించిన మనిషిని మాట అడగడానికి నీకు కొంచెమన్నా ఏమనిపిస్తలేదా? ఎందుకు బతుకుతానని బతుకు. ఏందే ఒళ్ళు కొవ్వెక్కిందానే బాగా మాట్లాడుతున్నావు. పిస పిస మాట్లాడితే దౌడలు దౌడలు కలుగుతాయి. అప్పులు ఇచ్చిన వాళ్ళు నీది వలగొట్టుకోకుండా చూసుకో. నన్నెవడే వలగొట్టేది, నన్నెవడనేదే. నోరు మూసుకొని తింటావా? ఏంది ఇంట్లోకి వన్నా? అసలు నువ్వు కడుపుకి అన్నం తింటానవా, పెండ తింటానవా? నీకు సీమని ఇద్దరు అనేదే లేదా? తెల్లర్లేస్తే ఊళ్ళో అందరి ఇంటి మీదకి వచ్చి తలో మాటలు పట్టే అంగవాడికి అంతా చేసి ఎవరు అప్పురాలు తీస్తే వాళ్ళ ఇంటి మీదకి వచ్చి మాటలు అంటారా? ఈ మాటలు పడాల్సిన అవసరం ఏమున్నది? నా ముందే నిన్ను తలో మాట అనుకుంటా కొట్టడానికి అత్తే నాకు ఎట్లా చూడబుద్ధి అవుతుంది? నీకేమనిపించలేదు కావచ్చు, కానీ నాకు ప్రాణం వెళ్ళిపోతుంది. చూడబుద్ధి కాకుంటే మీ అవ్వగారింటికో మనకు వచ్చే వాటా తీసుకురా. మొత్తం అమ్మి అందరు అప్పులు కట్టి బిందాస్గా బతుకుదాం. పోవే పో. ఏంది మా అమ్మగారింటికో అన్నా? నీ ముఖం నా ముఖం చూసి మా అమ్మకి ఎన్ని పైసలు అని ఇస్తుంది? నువ్వు అంగవాడి కట్టం చెయ్యక నా కడుపు మారితే వచ్చినప్పుడల్లా పోయినప్పుడల్లా 5-10 ఇచ్చుకుంటుందేమో అంటే. నువ్వు నన్ను వేసుకున్నప్పుడు గుడిసుంటే నా బిడ్డ గుడిసెలు ఎట్లా బతుకుతుందని రూపాయి రూపాయి జామ చేసుకున్న పైసలు మనకిచ్చింది. ఆ పైసలతోటే కదా ఇంత రేకులు వేసుకొని బతుకుతున్నా. ఇంకా కూడా మీ అమ్మగారిని ఇవ్వను పోరంటే అది ఎక్కడి నుంచి ఇస్తుంది? మొగని నీకే కట్టం చేసే అతనైతలేదు, అది ఇంకెంత కట్టమని చేసుకుంటాను నాకు పెడుతుంది. నీకు కొంచెమన్నా మానవత్వం లేదా? నీకేమనిపిస్తుంది? నా పని గురించి నువ్వెవరితో మాట్లాడడానికి? నేను బంగి పని చేస్తోంది కాదు. నేను పని చేయాలంటే కాలికి మట్టంటద్దు, పెయ్యికి చెమట రావద్దు. అగో గసంటి పని అయితేనే చేస్తా. ఆ పని వచ్చేదాకా తింటా తిరుగుతా తాగుతా ఊళ్ళు అప్పులు చేస్తా. నీకు చూడబుద్ధి అయితే చూడు, లేదంటే. ఏడిపోవాలి ఎందుకు పోతా? నేను అసలుకే పోను. నువ్వు తెచ్చి పెట్టిన రోజు అన్ని పెడతా, లేకుంటే ఉపాసం ఉంటా. అంతేగాని మామూలు ఇంటికి వచ్చాను ఒక్క రూపాయి కూడా లేదు. మీ అమ్మ దగ్గర నుండి నాకు వచ్చే వాట ఎట్లదేమో నేను చూస్తానే. నీ చేతి ఎట్లా తెప్పించుకోవాలనో నాకు తెలుసు.
హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు ఆన్లైన్లో మనీ సంపాదించుకోవాలనుకుంటున్నారా? మీకోసమే ఇది ఒక యాప్ తీసుకొచ్చిన. అదేంటిదంటే రమ్మీ మార్ష్. ఈ యాప్ నమ్మదగినదండి, చాలా బాగుంది. దీని ద్వారా మనకు సైన్ఇన్ రివార్డ్స్, షేరింగ్ రివార్డ్స్, విఐపి స్థాయిలో రివార్డ్స్ కూడా ఉంటాయి. లేటు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన, ఈ లింక్ ద్వారా మీరు సైన్ఇన్ అయితే 41 రూపీస్ ఎక్స్ట్రా బోనస్ వస్తుందండి. దీంట్లో మనం 3000 వరకు రీఛార్జ్ చేసుకోవచ్చు. అది ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పేటిఎం. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేనైతే డ్రాగన్ వర్సెస్ టైగర్ గేమ్ ఆడుతున్నానండి. ఈ గేమ్లో ఫస్ట్ నేను 100 రూపీస్ బెట్ చేస్తున్నా. దీనికి 3 రెట్లు మనకు సంపాదించుకోవచ్చు. రెండవసారి నేను 300 తోటి బెట్ చేస్తున్నాను. అంటే 3×300 900 వరకు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు 3వ రౌండ్ గేమ్ ఆడుతున్నానండి. 900 బెట్ చేసిన. వావ్, గేమ్ గెలిచాము. ఇదే విధంగా మీరు గేమ్ ఆడుకుంటూ పోతుంటే మనీ వస్తాయండి. నాకైతే లాస్ట్కి అకౌంట్లో 11,564 రూపాయలు వచ్చాయి. మనం గెలుచుకున్న మనీని విత్డ్రా చేసుకోవాలంటే చాలా ఈజీ అండి. మన యూపీఐ ఐడి తోటి విత్డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 4000 విత్డ్రా చేసుకుంటున్నా, ఒకసారి చూడండి. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు లేటు, యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఆట మొదలు పెట్టండి, మనీ సంపాదించుకోండి. బాయ్ బాయ్. భవాని, మీ అక్క నాన్న మీ అమ్మ నాన్న ఫోన్ చేసినా నీకు? నాకెవరు ఫోన్ చేయలే. నేను అరే, నేను మాట్లాడంగా పోతాను. ఏంది ఇది? అరే, నేను మాట్లాడుతుంటే పట్టించుకోకూడదు. అగో, నాకు పని లేదా? నీతో ముచ్చట పెట్టుకుంటుంటే నాకెవరు చేసి పెట్టాలి? అరే, నేను మాట్లాడేది మీ అమ్మల గురించేనే, దానికన్నా ముఖ్యమా నీ పని? సరే, ఏందో చెప్పు. మొన్న మీ అక్కకుండా మీ బావకి ఏదో లొల్లేంది అడగానే నీకు తెలుసా ముచ్చట? అయిందాటనే మీ అక్కను మీ బావ పైసల కోసం కొడతాడ తిడతాడ, మీ అమ్మ ఇచ్చే మాట కోసం బాగా లొల్లి చేస్తున్నాడనే. అయినా నాకు అర్థం కాదు, వాళ్ళకి ఇచ్చినప్పుడు మనకి అర్థం పైసలు, మనం కూడా అడుగుదాంపా. నీకేమన్నా తలకే పని చేస్తాడా? మా తిరుగుతు బాబు ఎక్కడి పైసలు జాలక పైసల కోసం మా అమ్మని బాగిస్తాడు. అది తెలిసిన ముచ్చట నేనే. ఇక మా అక్కను కొట్టుడు తిట్టుడు అంటావా? ఆయనకి ఎప్పుడు గుణం వస్తుందో, ఆయన ఎప్పుడు మారుతాడో, కొట్టిన విషయం నాకు తెలియదు. ఊళ్ళే మీ బావ అప్పులు బాగా చేసిండట. ఆ అప్పులు ఇంటికి వచ్చి లొల్లి చేస్తే ఆ అప్పులు కట్టుకోవడానికి నా బాట నాకు మంచివని మీ అమ్మని బాధ పెడతాడట. వాళ్ళ మాట వాళ్ళు మంచికమైనప్పుడు మనం అడగదు దానే. నువ్వు అడుగుతావు అని అడగండా. నువ్వేం అడగకు, ముందట పడ్డనాడు అన్ని ముచ్చట్లు అవే బయటపడతాయి. అడిగి నువ్వు బద్ధం కాకు. అరే, ఎందుకు కావద్దే? మన పెళ్ళైన దీపావళి కట్టడం తప్ప ఇవాళ 1 రూపాయి కూడా పెట్టలే మనకు. మీ అప్పులకు 300 కోసారి 800 రూపాయలు ధరనే పట్టే. నువ్వు అడుగుతావు అని తెలియదా? ఏం చూస్తున్నావే, అడుగుడే. మా అక్క పరిస్థితి తెలుసు కూడా ఎందుకు ఇంత శక్తిగా మాట్లాడుతున్నావు? కొద్ది రోజులు ఒక్క పట్టు, అచ్చేటి అవే అత్తయ్. ఏనుండే ఉండే లేని అన్ని మీ అక్క ఉడికపోయినాక నువ్వు అడుగుతావని అడగన్నా. అడుగుందా? అద్దు, ఇప్పటికే మా అక్క జీవితం గట్ల అయిందని మా అమ్మ మస్తు బాధపడుతుంది. ఇప్పుడు నేను కూడా పోయి నా వాట నాకు మంచి అంటే మా అమ్మ ఇంకెంత బాధపడుతుంది. అయినా ఏమిట్లకి ఏమి వెళ్ళిందని ఇప్పుడే ఆస్తులు వాటాలు పంచుకోవడానికి. అద్దు, నా మాట ఇది తెలు. ఓపిక పట్టలేదేం లేదు, నువ్వు పోయి అడుగుతావు అని అడగన్నా. సరే, నువ్వు పోవడద్దు, నేనే పోయి మా అక్కను కొట్టిన ముచ్చట తిచ్చిన ముచ్చట అన్ని అసుకొని వస్తా. నువ్వు తొందర పడకు. సరే పో మరే, అన్నవాడి పో. సరే. బిడ్డ ఇప్పుడే ఆడుతున్నామ్మా. నీ కట్టలేక నుంచి అవుతున్నావమ్మా. ఇంకెన్ కా చిన్న బాబు పోలే, ఈ కట్టెలుంటే నా మన్నను తీసుకొచ్చుకుంటున్నా బిడ్డ. పా, ఎండగొడతాను లోపలికి కూడా. అందరు మంచిగా ఉన్నారా? అల్లుడు ఏం చేస్తాను? మంచిగా ఉన్నావమ్మా. కట్టెలకు నువ్వెందుకు పోయినావమ్మా? అక్కను నేను వచ్చినప్పుడు తీసుకొద్దాం కదా. చేతగానికి ఎందుకు పోయినావు? ఎండ చూడు ఎట్లా కొడుతుందో. నా మందని నేను చేసుకోకపోతే వెళ్తుందా బిడ్డ? మీరు సంబరానికి 2 రోజులు వచ్చిపోయేటోళ్ళు,
మీతో చేయించుకుంటే ఎట్లుంటది? అందుకే చేతనే చేతగాక నేనే తెచ్చుకున్నా. అవుగాని ఒక్కదాని వచ్చిన అల్లుడు రాకపోయే ఏం చెప్పాలమ్మా? ఏం చెప్పినా ఏం మంచా లేదు. అక్క బతుకు గట్లా ఏ నువ్వు బాధపడుతున్నావు? ఇంకా నా ముచ్చట చెప్పి ఇంకేం బాధ పెట్టాలి? ఏమైంది బిడ్డ, ఏం నంది పెట్టుకున్నావు? అల్లుడు ఏమన్నా అన్నాడా? లొల్లి పెట్టుకున్నారా? ఏమైంది బిడ్డ చెప్పు. అమ్మా, బావ ఆయనకు వచ్చే వాట రాసిమని నేను బాధ పెడుతుందని ఆయనకు తెలిసింది. వాళ్ళు వంచకపోయినప్పుడు మన వాట మనకెందుకు వంచేది, మీ అమ్మ అడిగి రాపో అని నన్ను పంపించింది. అందుకే వచ్చిన. పెద్దల్లుడే అట్లున్నాడంటే చిన్నల్లుడు ఇట్లా మాట్లాడుతుందా? ఏ అల్లుడు మాటలకు బాధపడాలి బిడ్డ నేను? ఇంకేముందని పనిచేయాలి బిడ్డ? ఉన్న 3 ఎకరాలల్లా 2 ఎకరాలు అమ్మితి, ఉన్న 1 ఎకరం అమ్మితే ఇంకా మీరు ఎట్లా బతుకుతారే? ఏం నుంచి తెచ్చేయాలి పైసలు? ఎట్లుండాలి? నేను చచ్చిపోతే ఎవరు చూసుకుని ఉంటారే మీరు? అమ్మా, నేను పంచకపోవడానికి రాలేదే. బావ అక్కను కొడుతుండట తిడుతుండట ఆ ముచ్చట తెలుసుకుందామని వచ్చిన. ఫోన్ చేసినా కూడా అది మాట్లాడతలేదు. చక్క ఏ ముచ్చటైనా నీకు తెలుస్తుంది కదా. పోయిన వాక్క దగ్గరికి ఎట్లున్నది? అసలు ఏమైందే? బావ ఎందుకు అట్లే ఎత్తుండు? మీ బావ గురించి వెనక ముందు ఏం తెలుసుకోకుండా అక్కనిచ్చి లగ్గం చేతివి. ఓ పైస తెచ్చేటోడు కాదు, ఓ పని చేసేటోడు కాదు. రాను రాను అక్క బతుకు ఏమవుతుందో అని బాధ అవుతుంది బిడ్డ. అక్క ఏమన్నంటే చాలు కొట్టుడు తిట్టుడు. మీ అవ్వగారింటి కాడి నుంచి పైసలు తీసుకురాపో అని బాధిచ్చుడు. గిట్లుంది మీ బావ ముచ్చట. ఏం చెప్పుకున్నా ఏం మంచిగా లేదు బిడ్డ. ఏడవకమ్మా, ఊకో. ఏడవకపోతే ఇంకేం చేయమంటవే? 3 వద్దులా అక్క ముఖం చూసి నేనే ఆడికి పోబడితి రావడితి. ఎంత చెప్పినా మీ బావ అర్థం చేసుకుంటలేడు, అక్కని మంచిగా చూసుకుంటలేడు. నువ్వు అక్క గురించి రంది పెట్టుకోకమ్మా. ఎట్లుంటే అట్లయితుంది, దాని రాత ఎట్లున్నదో. నేను ఆస్తిన వాట అడిగిందని నువ్వు ఇంకా బాధపడకి. నేను అక్క ముచ్చట తెలుసుకుందామని వచ్చిన. నేను అల్లునికి ఏదోటి నచ్చ చెప్పుకుందా. నువ్వు రంది పడకమ్మ. కూర్చుకున్న వారు నాకే కూర్చేద్దు. నేను చెప్పేదేనా, నాకు అప్పులైనాయి, నాకు పైసలు కావాలి. ఇత్తవా నిన్ను ఇల్లుని గ్యాసుని పోసి గాల పెట్టానా? చెప్పా. నువ్వే నీ బిడ్డకు ఫోన్ చేసి నాకు ఇచ్చేది ఇత్త అని చెప్పు. అర్థమైందా? నాది నాకు వంచుతనే బతుకుదావు, లేకుంటే చంపుదా. నిన్ను చంపుదా, నీ బిడ్డను చంపుదా. నేను ఇక్కడికి వచ్చిన ముచ్చరా నీ చిన్నలోనే కానీ నీ బిడ్డ కానీ చెప్పిన వరకు భూమి మీద లేకుండా చేస్తా. అర్థమైందయ్యా? నేను పోతానయ్యా, గుర్తుపెట్టుకో. ఆగు ఒక నిమిషం.
ఎందుకే పోతా అనకు దాగమంటాను. మా అమ్మ ఫోన్ చేసింది. ఎందుకో బాగా ఏడుతుంది, భయం భయం కొద్దీ మాట్లాడుతుంది. ఒకసారి మామూలు ఇంటికి పోయేదా? అదే అమ్ముచ్చట, మీ అక్కనో మీ బావనో ఏదో ఘనకారం చేసినట్టున్నారు, దానికి మనం పోవడం ఎందుకు? మనకు పాలు అందించినప్పుడే పోదాం. అరే గట్లా మాట్లాడతావు ఏంది? మా అమ్మ ఉండేదే ఒకటి, ఏ ఆపతో ఏమో, ఏమైందో, పోయేద్దాంప. పోవులు లేదు, ఉన్నాన్ని రోజులు వాళ్ళకే పెడుతుంది, ఆడ చూసుకుంటది. మనకి ఇచ్చిన్నాడే మనం పోదాం. అరే ఎందుకంత మొండిగా మాట్లాడుతున్నావు? పోతున్నా కదా తెలిసేది, ఎప్పుడు మా అక్క ముచ్చట్నే అని ఎందుకు అనుకుంటావు? మా అమ్మ కూడా ఏదైనా ఆపద సంపద ఉంటుంది కదా, పోయేద్దాంప. సరే పోయి తల వేసిన అప్ప పోదాం. అవుతుందమ్మా, అవన్నీ నేను చూసుకుంటా, నువ్వు పోయి నేను చెప్పిన పట్టుకురాపో. టేపో అమ్మా. నువ్వు కూడా బాగా ఎగిరినావు కదా, ఇప్పుడు నేను చేసే ఈ పని తోటి అందరి నోర్లు మూత పడాలి. దాయమ్మా పోదాం. అడుగు మీ అమ్మను, మనల్ని కాదని మీ చెల్లెలు ఎట్లా పాలు పంచుకుంటారో మీ అమ్మ అయితే రాసిస్తాది, అడుగు. ఏమైందే అమ్మా చెప్పలేదే, నీ అల్లుడు అడుగుతాడు, సమాధానం చెప్పమ్మా. అమ్మేం చెప్తా అక్క, నేను చెప్తా. నువ్వేం చెప్తానే, నువ్వు చెప్తే నేనేం వినాలే? మరి నాకంటే పెద్దది ఉంది, నా తోడ పుట్టింది, దానికి తెలియకుండా నేను ఎట్లా పంచుకపోవాలన్న ఆలోచన నీకు కొంచెమన్నా ఉన్నదానే. నా అక్క మగుడు తాగుపోతాడు, తిరిగిపోతాడు, దాని సంసారం ఏ చక్కగా ఉన్నది, దాని బాధానికి వచ్చి దాని ఆలోచన కొంచెమన్నా ఉన్నదే. నా బతుకు ఎందుకు ఇట్లాగా చేసిన చెల్లె. అట్లా మాట్లాడుతున్నా, అది చెప్పేది రాదు, కొంచెం ఓపిక పట్టే. ఏం ఓపిక పట్టాలమ్మా, ఉన్నదంతా పోయినాక ఓపిక పడితే ఏమున్నదే? నా మొగుడు అడిగే ప్రశ్నలకు నేనేం సమాధానం చెప్పానే? ఇవ్వలేని సమాధానం చెప్పిన వినటువంటి కాదు, అయినా నేను ఎప్పటి నుంచో నేను కావాలని అడుగుతున్నా. మీ అమ్మ మనల్ని కాదని మీ శరీరంలోకి రాసి ఇచ్చింది, ఇప్పుడు మీ అమ్మ మనకు రాసిస్తేనే నువ్వు నా ఇంటికి అనుమతొక్తావు, లేకుంటే ఇన్నే ఉంటావు. నువ్వు ఇన్నే ఉండవు, నేను పోతానా. ఎగిరిత పడుకుంటే ఏం చేయమంటావు? ఈ ఇంటి కళ్ళున్న విలువలను ఇచ్చిర్రా, మమ్మల్ని కాదని నీకు ఇస్తాను, నేను చిన్న బిడ్డకు రాసి ఇచ్చినావు, ఇక మీ బిడ్డలు ఇస్తాను నీ ఇష్టం, నేను పోతానా. ఆగు బావా, అంతా కాన్పోని తప్పు నేనేం చేసినా? నా వల్ల మాకని ఎందుకు ఏడిపిస్తాను, ఎందుకు ఇక్కడనే ఇష్టపెట్టిపోతా అంటాను? మమ్మల్ని కాదని నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, ఎంతవరకు కరెక్ట్ బావాలి? అసలు మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నామని నీతో ఎవరు చెప్పారన్నా? నువ్వు మాట్లాడకు, నేను నీ జోలికి రాలే, నీ మాట తీయలే. నేను ఏదున్నా నా పిల్లలతో మాట్లాడుకుంటా, నా పిల్లలకి చెప్పుకుంటా, నాకు ఇంకోళ్ళతో సంబంధం లేదు. ఎందుకు మాట్లాడద్దన్నా, బరాబర్ నేనే మాట్లాడతా. మిమ్మల్ని కాదని తిన్న పేరు, పంచుకపోయిన పేరు మాకెందుకు? మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నావు లేదో అత్తమ్మని అడుగు.
అడగమేందే, అడుగుమంటారు కదా, మీ అమ్మని అడుగు. చెప్పమేంది అమ్మా, నీ చిన్నాలుడు చెప్పమంటాడు కదా, చెప్పు. నా బతుకు ఇప్పటికే ఆగమై ఉన్నదే, మీరేం చెప్తారు అనుకుంటారే అమ్మా, చెప్పే. అమ్మ ఏం చెప్తారు అక్క, అసలు ముచ్చట ఏందో నేను చెప్తా. మేము భూమి పంచుకున్నాం పంచుకున్నాం అని అంటారు కదా, అసలు ఆ భూమి మేము పంచుకోలే, ఉన్న భూమి అమ్మినాం. ఎందుకు అమ్మినామో బావని అడుగు, చెప్తాడు. నాకేం తెలుసున్నాను నేను అడిగేది, అన్ని మీకు నచ్చినట్టే వేసుకున్నారు కదా. నీకేం తెలియదా? నాకేం తెలుసు? నీకు తెలియని ముచ్చట ఒకటి ఉందే అక్క, బావ ఒకరోజు బాగా తాగచ్చి పైసలు ఇవ్వకపోయినా భూమి పాలు వంచకపోయినా అమ్మను ఈ ఇల్లును కెరోసిన్ పోసి అంటి పెడతా అని బెదిరించింది. నేను నచ్చిన ముచ్చట నీ బిడ్డలకి చెప్తే నిన్ను భూమిని లేకుండా ఎత్తా అని భయపెట్టి. నిజమో కాదో అడుగు బావనే, ఉన్నాడు కదా. అదినే, అప్పుడు అన్నున్న పరిస్థితిలో ఏం చేయడానికైనా వెనకాడని మాకు అర్థమైంది, అందుకే మేము ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం. బావ చేసిన ఘనకార్యానికి అమ్మ ఏడ్చుకుంటా భయపడుకుంటా మాకు ఫోన్ చేసిందే. మేము వచ్చి ఆ భూమి అమ్మినాం. ఆ అమ్మిన పైసలు మేమేం తినలేదే అక్క, అమ్మ పేరు మీదే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినాం. అల్లుడు తాగి ఇంటికి వచ్చి బెదిరితే ఏం చేయాలో తెలియక చెల్లికి ఫోన్ చేసిందే. అంతేగాని దీంట్లో దాని తప్పేం లేదు, నిన్ను ముంచాలని నా చూడలేదే బిడ్డ. నీ బతుకు మంచిగా లేదని తెలిసి ఎన్నోసార్లు వచ్చి నీ గురించి తెలుసుకొని బాధపడిందే, దాన్ని అపార్థం చేసుకోక బిడ్డ. అమ్మా, నీ మంచి కోరుకునే చెల్లెను నేను తప్పుగా అపార్థం చేసుకున్ననే, అది కూడా నీ వల్ల. ఇసొంటి పొగనివి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, తల్లి లాంటి మా అమ్మను తాగించి బెదిరియడానికి నీకు మనసు ఎట్లా వచ్చింది? నీ గుణం తెలిసినాక నాకు నీతో ఉండాలని లేదు, కాయో కష్టమో వేసుకుంటా నేను మా అమ్మతో ఉంటా. చేసిందని తెలియదు నా మాట నాకు కావాలని ఏ ముఖం పెట్టుకుని అడగడానికి వచ్చినావు? కొంచెం మన సిగ్గు అనిపిస్తలేదా? నా వాళ్ళందరి ముందు నన్ను నల్ల ముఖం చేసినావు. ఏం పని పాట లేకుండా తినుకుంటా తాగుకుంటా తిరుగుతే ఏదో ఒకరోజు మారేవా అన్న ఒక చిన్న ఆశ ఉండే, కానీ నువ్వు వీళ్ళు ఇంత దిగజారుతావని నేను అనుకోలేదు. చెల్లే, ఈ మనిషి చెప్పింది నమ్మి నిన్ను ఇక్కడ దాకా వినిపించింది. మాటలన్నా మనసులేం పెట్టుకోకే. చెప్తే నువ్వు ఎందుకు అందువే అక్క, నీ మనసు ఎందుకో నాకు తెలియదా? అయింది ఏదో అయిపోయింది, అత్తమ్మ పేరు ఉన్న పైసలు అట్లనే ఉండని, మీరు తీసుకుని లేదు మేము తీసుకుని లేదు, ఎవరు కష్టపడి వాళ్ళు సంపాదించుకుందాం. ఉన్నాని రోజులు అత్తమ్మ మంచిగుంటుంది. అర్థం అయింది కదా, ఇంకా ఇక్కడ నిలబడి చూస్తాను, పో, నేను నీతో రాను. ఉన్నాని రోజులు నేను మా అమ్మతోనే ఉండుకుంటా, ఇక్కడనే బతుకుతా. అప్పులని అన్న కోపంలో బాధల నేను అట్లా మాట్లాడిన అట్లా వేసిండే, నన్ను క్షమించి మీ అందరిని బాధ పెట్టిన, ఇప్పటి నుండి మంచిగుంటానే, ఎక్కడున్నా ఏదో పని చేసుకోండు కదనే, ఆ పని ఏదో ఇక్కడుండే వేసుకుంటా, నిన్ను అత్తమ్మను మంచిగా చూసుకుంటా, ఈ ఒక్కసారికి నన్ను నమ్మే సపన. అక్క, బావ చేసిన తప్పును అర్థం చేసుకున్నాడు కదని ఈ ఒక్కసారికి నమ్ము. అవును బిడ్డ, నేను ఎట్లున్నా ఏం తినుకుంటున్నా మీరు సంతోషంగా ఉండడే నాకు కావాలి. అల్లుడు అంతగానో బతిమలాడుతున్నాడు కదని ఈ ఒక్కసారికి చూడు బిడ్డ.